అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మీద నమ్మకం ఆ తమ్ముళ్ళకి, అలాంటి తమ్ముళ్ళ కోసమే నా జీవితాంతం పనిచేస్తున్నా. తీసుకుందామా, తీసుకుందాం పక్కన, మళ్ళా అట్లా కూర్చో, ముందుకు రని, ముందుకు వచ్చి ఆ పక్క కూర్చో, నేను తీసుకుంటాను, మీటింగ్ అవుతున్నా తీసుకో. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దూసకపోయే ప్రపంచంలో, ఆధునిక యుగంలో, నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి, రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితిలో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగ. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి, యువత మేలుకోండి మొత్తం చేస్తానని చెప్పాడా లేదా, జనవరి మొదల తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా, మీకు ఇచ్చాడా, మీకు 5 ఏళ్ళు అయింది ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా, వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా, పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం 1,000 కోట్ల రూపాయలు సంపాదించాలి, ఆయన పక్కనుండే దొంగలు 1,000 కోట్ల రూపాయలు దోచేయాలి, మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం. అంటే ఇదేనా మన జీవితాలని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని, ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు, అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్గా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది, తప్పనేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో ఏమైంది, ఖాళీగా ఉండేటప్పుడు అంటాం ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఇస్ ఏ డెవిల్ వర్క్షాప్ అని, అవునా కాదా? అందుకు మీరేం చేశారు, గమ్మను ఉండి ఉండి ఏం చేయాలని ఆలోచించకుండా ఒక జే బ్రాండ్ 1/4 హాఫ్ బాటిల్ వేసుకోవాలనుకున్నారు.